بسم الله الرحمن الرحيم بسم الله الرحمن الرحيم అనంత కరుణామయుడు అపార కృపాశూన్యుడు అయిన అల్లాహు పేరుతో ప్రారంభిస్తున్నాను. ఈరోజు మన కాలంలో చాలామంది చాలా విషయాలపైన నేను ఇంత అర్హత కలిగి వాణ్ణి, నేను ఇంత ఉన్నవాణ్ణి, నేను ఇంత అధికారం కలిగి ఉన్నవాణ్ణి అని చెప్పి గర్వాన్ని ప్రదర్శించడం జరుగుతుంది. దాని గురించి దివ్య ఖురానులో అల్లా ఏ విధంగా తెలియజేస్తున్నాడో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీరు మీ పవిత్రతను గురించి గొప్పలు చెప్పుకోకండి. దీనికి ఆధారం సూరా నజ్మ్ 23 ఆయత్తు. మనం చాలా మటుకు మన ఒక గొప్పలు అనేది ప్రదర్శిస్తూ ఉంటాం. ఇరుగు పొరుగు వారి ముందు, మనకు కింద ఉన్న వారి ముందు కూడా ఈ ప్రదర్శన చేయడము ధర్మసంతం కాదు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. అలాగే హదీసులో హజరత్ ఇయాజ్ బిన్ ఇమర్ రదియల్లాహు అన్హు కథనం ప్రకారం దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా ప్రవచించారు, మీరు అనుకోతో ఉండాలని దేవుడు నాకు వహీ ద్వారా ఆదేశించాడు. ఆ విధంగా చివరకు మీలో ఎవరు ఎవరి మీద దౌర్జన్యం చేయరాదు, ఒకరి మీద బడాయిగా చెప్పుకోరాదు. దీనికి ఆధారం సహీ ముస్లిం. దేవుడు ఎవరికైనా సిరి సంపదలు, ఆస్తిపాస్తులు, అందచందాలు లేక విద్యను ప్రసాదించాడంటే అది వారి మీద దైవ అనుగ్రహమో లేకపోతే దైవం ఒక కోపమో కూడా అవ్వచ్చు. వారు దైవాజ్ఞలకు అనుగుణంగా అనుకో భావంతో వినమ్రత వైఖరిని అవలంబిస్తే, దేవునికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉంటే ఆయన ప్రసాదించిన ఆ వరాలతో ఇతరులకు ప్రయోజనం చేకూర్చాలి. అంతేగాని గర్వాన్ని ప్రదర్శించి దేవుని పట్ల కృతజ్ఞతకు ప్రజల మీద దౌర్జన్యానికి పాల్పడకూడదు. అలా పాల్పడడం వల్ల నాశనం తప్ప మరి ఏమీ ఉండదు. మనందరం కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక విధానాన్ని ప్రకారంగా జీవితాన్ని గడపాలే తప్ప మనకి అంతుంది ఇంతుంది అని ఎదుటివారి ముందు గర్విష్ఠులుగా మనము మనొక గర్వాన్ని ప్రదర్శించకూడదు. అనుకోతనం అనేది ఎంతో మంచిది, ఉత్తమం అనేది అందరూ ఇష్టపడేది, గర్వం అనేది అందరూ అసహించుకుండేది. మనకున్న అధికారం వల్ల, లేకపోతే మనకున్న ఆస్తిపాస్తుల వల్ల, లేకపోతే ఇంకా ఏదన్నా ఇతర విషయాలకు చూసి మనల్ని భరించడం తప్ప మనసుపూర్తిగా ఎవరూ మనల్ని భరించరు. అందువల్ల మనం ఎప్పుడూ కూడా ఎతటి వారికి నచ్చే విధంగా అనుకోవతో, ప్రేమతో, మర్యాదగా మన కింద పనిచేసేవారినైనా సరే ప్రతి ఒక్కరిని ప్రేమగా చూసుకునే ప్రయత్నం మనం చేయాలి. అల్లా సుబ్హాన తాల మనందరికీ విన్నదాన్ని ఆచరించే భాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్. వాఖరి దావానా అన్ అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహు. తెలుగులో ఇస్లాం మహమ్మద్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే అందులో వచ్చే వీడియోలని ఇతరులకు షేర్ చేస్తూ ఉండండి. అలాగే ఫేస్బుక్ పేజ్ తెలుగులో ఇస్లాం అహ్మద్ అనే పేజ్ని లైక్ చేయండి అండ్ ఫాలో చేయండి. అలాగే మరొక పేజ్ దివ్య ఖురాన్ సందేశం, ఈ పేజ్ని కూడా లైక్ చేయండి, ఫాలో చేయండి.